ఉరవకొండ నియోజకవర్గం కుడేరు మండలం బ్రాహ్మణపల్లి నందు లెప్రసీ సెంటర్ కి వెళ్లి లెప్రసీ సెంటర్ నందు గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి, మా అకౌంట్ లోకి డబ్బు ఇచ్చినారంటే ఏ ప్రభుత్వం కూడా 10 రూపాయలు మా చేతికి ఇవ్వలేదు. ఈ రోజు మా చేతికి వస్తాను అంటే చెప్పు, జగన్మోహన్ రెడ్డి వద్ద 5 వల్ల మా అకౌంట్లో పడుతున్నాయి. ఇవే కాదు, రాష్ట్రంలో 59 లెప్రసీ కాలనీలు కూడా కాలనీలో వాళ్ళ అద్దెకి వచ్చి పింఛన్లు పద్దెనిమిది వేస్తారు, తెల్లారి పింఛన్లు ఇస్తున్నారు. వాళ్ళ కమ్మగొడి కానీ ఏదన్నా కూడా సమస్యలు ఏదన్నా కూడా మమ్మల్ని తీరుస్తాను. 59 కాలనీలో కన్న బిడ్డల్లా చూస్తున్నారు సార్ మన జగన్మోహన్ రెడ్డి. ఆయన మేలు మేము ఎప్పుడు మారలేము. ఇంతకుముందు ప్రభుత్వం 9 చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 75 రూపాయలకే పరిమితి చేసి మేము పోయి లెప్రసీ పేషెంట్ అందరూ పోయి అడిగాము, అయ్యా మాకు ఏదన్నా సాయం చేయి, ఒకరు 100 రూపాయలు 100 200 రూపాయలు పింఛన్ చేయను, ఏమన్నా పింఛన్ చేయని ఇస్తే ఎండిపోయిన చెట్టుకి నీళ్ళు పోస్తే ఏమొస్తుందని చెప్పి ఆ రోజుల్లో అన్నారు. అదే రాజశేఖర రెడ్డి గారు వచ్చి, అయ్యా మాకు రాజశేఖర రెడ్డి స్వయంగా మేము కలిసాం సార్, కలిసి అయ్యా లెప్రసీ కాలనీ ప్రకారంగా ఉండాలి, మాకు కనీసం పోతే జరుగుతుంది, లేకపోతే జరగదు సార్, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి అంటే అప్పుడు ముసలివాళ్ళకి 200 రూపాయలను దివాంగులకి లెప్రసీ పేషెంట్కి 500 చేస్తామని చెప్పేసి చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అయితేనే సంతకం పెట్టారు సార్. అదే విధంగా కొనసాగుతున్నా మన జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మానవాడు పాదయాత్రలో, అయ్యా మాకు ఈ ప్రకారంగా ఉంది, మేము ఎక్కడ పోలేమని చెప్పేసి అడిగాము. అడిగిన వెంటనే మీకు 5 రామోజీరావు గారితో సమావేశమైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు కనపడుతుంది. బహుశా రామోజీరావు గారు అసాధ్యం అని చెప్పినట్టున్నాడు మళ్ళీ గవర్నమెంట్కి వచ్చేది. అందుకనే ఆయన కర్నూలులో ఒకేసారి 45 అధికారంలో ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఒక అడుక్కునేవాడిలాగా నాకు ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మామూలు చిల్లర రాజకీయ నాయకుల మాదిరి దాదాపు తొడగొట్టేటువంటి పద్ధతుల్లో మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైంది. ముఖ్యమంత్రిని వాడు వీడు అనేటువంటి పదజాలమే కాకుండా తన్నండి తరమండి అనేటువంటి పద్ధతుల్లో అక్కడ వచ్చిన వాళ్ళు అడిగింది ఏముంది, మీరు ఒకే చోట అభివృద్ధి చేద్దామని చెప్పారు అమరావతిలో, అట్లా కాకుండా 3 ప్రాంతాలు అభివృద్ధి కావాలనేటువంటిది అనేక కమిటీలు చెప్పడం జరిగింది. అధికార వికేంద్రీకరణ అనేది రాష్ట్ర అభివృద్ధికి సమతుల అభివృద్ధికి ఎంతో అవసరమైంది. ఆ విషయంలో మీరు హైకోర్టు రాయలసీమలో కర్నూలులో స్టార్ట్ చేయాలనేటువంటి దానికి విరుద్ధంగా మీరు ఈరోజు ఒకే రాజధాని అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. దాని పట్ల నిరసన తెలియజేయడానికి వచ్చినారు. డెమోక్రసీ గురించి ప్రజాస్వామ్యం గురించి 24 గంటలు ఉపన్యాసాలు చెప్పి జగన్ గారు రాజ్యాంగాన్ని డెమోక్రసీని పాతి పెడుతున్నాడని చెప్పి మీరు ఒక నిరసన తెలియజేస్తే సహించలేనట్టుగా మాట్లాడడం అనేటువంటిది, అసలు మీ స్పీచ్ ఇంటేనే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అనేటువంటిది అనిపిస్తుంది. ఒకటే కారణం, జగన్ గారి పట్ల రోజు రోజుకు కూడా ఆదరణ పెరుగుతూ ఉంది. రాష్ట్రంలో వీళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా కూడా ప్రజలు తమ అనుభవంతో జగన్ గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, అవినీతికి అక్రమాలకి తావు లేకుండా పేద ప్రజలందరికీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినాయి, వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అదే అక్కసు, ప్రజల అభివృద్ధి అయితే ప్రజలు ఈ గవర్నమెంట్ పట్ల ఆదరణ చూపినంత చంద్రబాబు నాయుడు గారు రెచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనుకుంటా ఉన్నాడు కాబట్టి అట్లాంటి అవకాశాలన్నీ జారిపోతున్నాయనేటువంటి బాధ ఆయనలో ఉంది. అందుకనే ఓ ప్రతిపక్ష పార్టీగా నిజంగా ఇదో కర్మే, ఇట్లాంటి ప్రతిపక్షం ఉండడం అనేది రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ అది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్ నాయకత్వం ఈరోజు ప్రతిపక్షం ఉంది. నిర్మాణాత్మకంగా జగన్ చేస్తున్న